Realiza. Thank you. Thank you for fitting the frame. And I don't want to waste your time, Andy. I'm a son of a good thing. Not waste the other kitchen. Thank you, Andy. Thank you very much. I don't want to, you know, ఒక 5 నిమిషాలు గ్రీట్ అండ్ మీట్ మనం పెడతాం. ది సేమ్ టైం మనకి డిన్నర్ కూడా ఉంది. సో డిన్నర్ సర్వ్ చేసుకుంటే సో మనకి మన ఈరోజు ముఖ్య అతిథి గారు వారు సంభాషణ ఉంటుంది. దాని తర్వాత మనం కౌంటర్ క్వశ్చన్స్ మనం కూడా వేయొచ్చండి. మనకి ఏమైనా చిన్న చిన్న ప్రశ్నలు ఏంటంటే. థ్యాంక్ యూ. సోదరు చెప్పింది ఆయన 250 డిబేట్లు ఎందుకు గెలిచారంటే ఆర్కే గారు ఏం చెప్తున్నారంటే ఆయన హైకోర్టు లాయర్ అంటారు. నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం అండి. చాలా చక్కగా చేశారండి. సంతోషం సోదరు గారు. మై గోస్ట్ సేదర్ అద్దేపల్లి గారండి. వారి తర్వాత ప్రశ్న కార్యక్రమాన్ని కూడా మీరు చక్కగా, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే పార్టీ పరంగా, పార్టీ ప్రయోజనాల పరంగా, పార్టీ అభివృద్ధి దిశగా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, సందేహాలు ఉంటే ఆయన స్పీచ్ తర్వాత అడగొచ్చండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. అంటే షాల్ వేసుకునే అర్హత ఉందా లేకపోయినా కూడా మీరందరూ షాల్ నాకు వేసి మీరు అందరూ వేశారని చెప్పి ఐ అప్రిషియేట్ జెస్చర్. అండ్ టైం అందరికీ తెలిసే ఎంత వాల్యుబుల్ అన్నది, టైమ్ అండ్ ఎఫర్ట్ వాట్ యూ స్పెండ్ హియర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ అస్, బీయింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. దో హీ ఈస్ నాట్ దేర్ బట్ హిస్ సింబల్ ప్రెడిక్స్ అండ్ సింబల్ సేస్ దట్ హీస్ ఆల్వేస్ దేర్. అండ్ ఎంతో తపనతో ఎంతో మదనం చేసిన తర్వాత ఈ లోగో రంగా రావడం జరిగింది. అండ్ ద వే హీ గోస్ అబౌట్ అండ్ వే హీ కండక్ట్ హిమ్సెల్ఫ్, కొంచెం మిస్టికల్గా ఉన్నా కూడా ప్రతిదీ ఒక పర్పస్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి ట్రావెల్లో. అండ్ యాజ్ వీ ప్రొసీడ్, అంటే పవన్ కళ్యాణ్ గారు నాలుగే చోట్లకు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు లేదా అందరూ కోరుకుంటున్నారు, బట్ టైం షార్ట్ ఉంది కాబట్టి ఈస్ కమింగ్ టు డాలస్. యూజువల్గా ఆయన ప్రోగ్రామ్ అంటే బిఫోర్ హ్యాండ్ చెప్పాం కాబట్టి డాలస్కి వచ్చి డాలస్ నుంచి వెళ్ళిపోతున్నారని మటుకు నేను ఐ కెన్ టెల్ దాట్. రెస్ట్ థింగ్స్ యాజ్ యూ నో, మోస్ట్ ఆఫ్ యూ బి నోయింగ్ ఇట్, వెన్ హీస్ కమింగ్, వెన్ ఈస్ ఫ్లయింగ్, వెన్ ఈస్ గోయింగ్ బ్యాక్, ఎవ్రీథింగ్ మీ అందరికి ఇమీడియట్గా షార్ట్ టైంలో మీకు తెలుస్తుంది. ద పర్పస్ ఫర్ విచ్ డాలస్ మీటింగ్ అని అంటే ఒక యూనివర్సల్ ఫ్రెండ్షిప్ కానీ యూనివర్సల్ ఫ్యామిలీ రిలేషన్షిప్ డెవలప్ చేద్దాం. అండ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ యూఎస్ అండ్ గోస్ బ్యాక్ టు ఇండియా అండ్ కమ్స్ బ్యాక్ టు యూఎస్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ఇండియా. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ అట్. అంటే మీరందరూ ఇంత కష్టపడి ఒక స్టేటస్ కానీ ఒక పర్పస్ లైఫ్కి తీసుకుని వచ్చారు అంటే ఇట్స్ అ సింబాలిక్ జెస్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ ఇన్ స్టేట్ ఆఫ్ యూఎస్. మీరందరూ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు, డిఫరెంట్ ఏరియాస్లో ఎక్స్పర్టీస్ సంపాదించారు, అండ్ యువర్ వర్డ్ అండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ హ్యాస్ లాట్ ఆఫ్ వాల్యూ బ్యాక్ హోమ్. సో మీరందరూ ఇక్కడ ఓటు కొంతమంది వస్తున్నారు ఇండియాకి ఎలక్షన్ డ్యూరింగ్ ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది డిఫరెంట్ వేస్ అండ్ ఫార్మ్స్లో సపోర్ట్ చేస్తున్నారు. యాజ్ షీ వాజ్ సపోర్టింగ్ ఫర్ శానిటరీ నాపిన్ అంటే ప్యాడ్ మ్యాన్ అక్షయ్ కుమార్ అయితే ప్యాడ్ ఉమెన్ ప్రియాంక హియర్ విత్ అస్, ఇట్స్ లైక్ దాట్. ఎన్నో యాక్టివిటీస్ ఎంతోమంది బ్యాక్ హోమ్ చేస్తున్నారు. ఈరోజున్న పర్పస్ కానీ వేరియస్ యాక్టివిటీస్ వాట్ జెన్సన్ ఈస్ డూయింగ్, హౌ వీఆర్ డూయింగ్, వాట్ యూ ఎక్స్పెక్ట్, మెనీ ఏరియాస్లో వీ మే ఫాల్ షార్ట్, బట్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్లో కానీ పబ్లిక్ పర్సెప్షన్లో కానీ పబ్లిక్ వెల్కమ్ చేసే దాంట్లో మటుకు వీఆర్ నాట్ ఫాలింగ్ షార్ట్. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎవ్రీవేర్ వేరేవేర్ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారంటే ఆ ట్రెమెండస్ రెస్పాన్స్ ఉన్నది. అది ఎందుకు ఉన్నది అంటే ఆయన దగ్గర ఉన్న నిబద్ధత, ఆయన దగ్గర ఉన్న కమిట్మెంట్, ఆయన దగ్గర ఉన్న తపన, దానికి పబ్లిక్ పర్సీవ్ చేసి అంత రెస్పాన్స్ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు మనమందరూ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు కంట్రిబ్యూట్ చేయాలి? అండ్ హియర్ ఈస్ అ పర్సన్ లీవింగ్ ఎ సైడ్ ఆల్ హిస్ ఫ్యామిలీ అండ్
He has now left his own family and extended all of us as his family. Manandarni kalupukuni mundariki velthunnaru. That's a big bonus to every one of us and to society in particular and general. Pawan Kalyan garu travel cheyadam easy anukuntunnara? Katti meeda saavam. కత్తి ఎలా ఉంటుంది? రెండు పక్కల పదును ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. సో కత్తికి రెండు పదులు పదునే కాదు, కత్తి పట్టుకోవడానికి కూడా అక్కడ పదునుగా ఉంటుంది. సో హ్యాండిల్ విత్ కేర్ అనమాట. అయినా కూడా వీఆర్ ఆల్ ట్రావెలింగ్ విత్ హిమ్ అండ్ వీ విల్ అప్రిషియేట్ దట్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్సో ట్రావెల్ విత్ హిమ్ అండ్ ఇఫ్ సంబడి ఈజ్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్ ఆల్సో యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఎలక్షన్స్ అన్నాడు వెంటనే ఇమీడియట్గా అన్నీ ఉంటేనే పార్టిసిపేట్ చేయగలరు ఎలక్షన్స్. జస్ట్ ఒక కాంపోనెంట్ ఉంటే సరిపోదు, అన్నీ ఉండాలి. ఫ్యామిలీ స్టేటస్ ఉండాలి, పర్పస్ ఉండాలి, సర్వీస్ యాంగిల్ ఉండాలి, లిటిల్ ఆఫ్ మనీ, లిటిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆల్ దీస్ పుట్ టుగెదర్ ఓన్లీ సక్సెస్ విల్ కమ్ ఈవెన్ ఫర్ జనసేన ఆల్సో. సో ఇవన్నీ ఉన్న క్యాండిడేట్స్నే పవన్ కళ్యాణ్ గారు ఫైనలైజ్ చేస్తారు. అండ్ యాజ్ థింగ్స్ వీ ప్రొసీడ్ ద హీట్ విల్ జనరేట్. చంద్రబాబు నాయుడు గారు ఈజీగా వదిలేద్దాం అనుకుంటున్నారా? సీఎంకి వచ్చి ఏదో విధంగా మళ్ళీ సీఎం కుర్చీ సంపాదించి మళ్ళీ లోకేష్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను లాస్ట్ టైం తప్పు చేశాను సీఎం కుర్చీ మిస్ అయిపోయింది, ఈసారి ఏదో విధంగా సీఎం కుర్చీ నాకు కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు సీఎం కుర్చీ ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంటే మనం డైరెక్ట్ వెళ్ళి కప్పుకుని కూర్చుంటే ఊరుకుంటారా? ఇట్స్ నాట్ సో ఈజీ. సో ద స్ట్రగుల్, ద ఫైట్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఐడియలాజికల్, నథింగ్ పర్సనల్. ఆ డిఫరెన్స్ తీసుకుని వచ్చాం, మీరు చూసే ఉండి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం కానీ, నేను ఛానల్లో మాట్లాడే విధానం కానీ, మీడియాలో మాట్లాడే విధానం, చంద్రబాబు నాయుడు గారు అని అంటూ ఉంటాం కింద కుర్చీ లాగేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం ఆయన కింద కుర్చీ లాగేస్తున్నాం. సో ఆర్ ఫైట్ ఈజ్ ఐడియలాజికల్, ఆర్ ఫైట్ ఈజ్ ఫర్ ఈక్వాలిటీ ఫర్ ఆల్. అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అందరికీ సమానంగా ప్రభుత్వం చూడాలని మనం కోరుకుంటున్నాం. ఇట్స్ నాట్ లైక్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు సిబిఎన్ ఆర్ ఫ్యూ ఆర్ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి ట్రీటెడ్ నాట్ లైక్ దాట్. వీ విల్ ట్రీట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈక్వలీ. అంటే ఆ ప్రభుత్వం కానీ ఆ వాళ్ళు చేయలేరు ఆ విధంగా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటంటే, ఒకసారి 25 సంవత్సరాలు ట్రావెల్ అంటున్నారు, ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపిస్తుంది. ఎస్, it is possible. You will be all with us, we will be all with you. The reason, because goal is the ultimate goal. A goal reach avadaniki 20 samvatsaralu padtundi gaani cm kurchi ikkada vachestadi manaki, adi pedda ibbandi em kaadu. We our goal is to change the politics. Utti cm kurchiyo lethe edo kurchi kosam em prayanachatledu, politics ne maarutham, rajakeeyame maarutham ani cheppi mundare velthunnam. Adi cheyagalamu ante yes, తపనతో ఉండి ఒక స్పిరిట్తో చేస్తే ఖచ్చితంగా మార్పు తీసుకుని వస్తామని మేము అనుకుంటున్నాం. ఎన్ని ఆస్పెక్ట్స్ మీరు చూసినా కూడా వీఆర్ డూయింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. మీరు నేమ్ ఇట్, హౌ వీఆర్ గోయింగ్, హౌ హిస్ స్పీచెస్ ఆర్ దేర్, హౌ ద ఇష్యూ బేస్డ్ హౌ వీఆర్ గోయింగ్. మొన్న బస్లో రాజమండ్రి నుంచి రంచోడవరం వెళ్ళడం జరిగింది, పల్లె వెలుగు అని బస్లో. సో దారి పొడుగున ట్రైబల్స్ గిరిజనులు ఉన్న వాళ్ళందరినీ పలకరించినాం. ద ట్రైన్ జర్నీ ఫ్రమ్ విజయవాడ టు తుని, అంటే ప్రతి ఆస్పెక్ట్ మనం పబ్లిక్కి దగ్గరగా ఉండే విధంగా, పబ్లిక్కి వాళ్ళ ఐడియాస్ మ్యాచ్ అయ్యే విధంగా, దెన్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండే విధంగా మనం మ్యాచ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్, ఆ విధంగా ఉంటేనే నేను అప్రిషియేట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుగుతున్నారు. But the kind of people who are coming to us, the response what we are getting is tremendous. Ee roju Chandrababu Naidu garu desperate ga unnaru. You can see that anni marchipoyi Telangana lo Congress tho travel chestunnaru. Can you imagine? Ante oka Telugu Desam party Congress tho travel chestarani meer expect chesara? Ante utti Telangana rashtram kosam kadu, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయం కోసం తెలంగాణలో జాయిన్ అయిపోయారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈస్ కీప్ ఆన్ చేంజింగ్ హిస్ క్యాండిడేట్స్. ఎందుకు క్యాండిడేట్స్ మారుస్తున్నారు కంటిన్యూస్గా అంటే, హీస్ ఆల్సో డెస్పరేట్. పవన్ కళ్యాణ్కి ఉన్న రెస్పాన్స్కి ఈజ్ గెటింగ్ బాబుల్ డౌన్. పర్సనల్గా అటాక్ చేస్తున్నారు, అనవసరమైన డిస్కషన్స్ చేస్తున్నారు. తనకి క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు, బట్ అది మన మీద పర్సనల్గా మాట్లాడడం మొదలుపెట్టేసి,
సో ఈజ్ లూజింగ్ హిస్ వాల్యూ. సో పవన్ కళ్యాణ్ గారు వీలైనంత వరకు అందరూ ఆయన పర్సనల్ ఇష్యూ మాట్లాడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అందరూ వెయిట్ చేశారు. సింపుల్గా అది నాకు ఆ రోజు నేను భీమవరం కలవడం జరిగింది. ఎలా రియాక్ట్ అవ్వాలండి అని సీతో వదిలేద్దాం శ్రీధర్. నాకు ఇమీడియట్గా వాళ్ళ మదర్ కనపడ్డారు, పిల్లలు కనపడ్డారు, ఇద్దరు అమ్మాయిలు కనపడ్డారు, వదిలేద్దాం అన్నారు. ఓకే నో ప్రాబ్లమ్, ఆయన వదిలేస్తానప్పుడు నేను ఎందుకు పట్టుకుంటా, నేను నెక్స్ట్ డిస్కషన్స్ అవ్వలేదు. ఒక 3-4 డేస్ అయిన తర్వాత ఒక పబ్లిక్ స్పీచ్లో చెప్పారు. నేను మాట్లాడగలను కానీ మాట్లాడకుండా మేము ఆగి ఒకసారి ఆలోచించాను. తన వైఫ్ గుర్తొచ్చింది, తన కూతుర్లు గుర్తొచ్చారు, నేను ఆ విధంగా స్పందిస్తే బాగోదు కదా, నేను స్పందించట్లేదు అని చెప్పి మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడారు. సో హౌ టు గో అబౌట్ ఇట్, పర్సనల్ అటాక్, సొసైటీ అటాక్ అండ్ అదర్ ఇష్యూస్, అన్నిటికీ దేర్ ఇస్ అన్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన మారారా లేదా, ఆయన మార్పు కనపడిందా లేదా? ఇఫ్ యు సీ పవన్ కళ్యాణ్ గారు 6 మంత్స్ బ్యాక్, సీ పవన్ కళ్యాణ్ గారు 1 మంత్ బ్యాక్, దేర్ ఇస్ అ డిఫరెన్స్. మారారు అంటే పవన్ కళ్యాణ్ గారిలో మార్పు వచ్చినప్పుడు మనం ఎందుకు మారం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు మారరు? మార్పు పవన్ కళ్యాణ్ గారిలోకి ఎలా వచ్చిందంటే ఓర్పుతో వచ్చింది, పేషెన్స్తో వచ్చింది. వాళ్ళు ఎన్ని నెగిటివ్గా అన్నా కూడా బికాస్ హియర్ ఓర్పు ఉన్నది, పేషెన్స్ ఉన్నది. మార్పు కోరుకున్నప్పుడు ప్రధానంగా పేషెన్స్ ఉండాలి, దెన్ నేర్పు ఉండాలి, అంటే ఎబిలిటీ టు రియాక్ట్ అండ్ ఎబిలిటీ టు టాక్, ఎబిలిటీ టు పుట్ ద ఎజెండా బ్యాక్ ఆన్ ద టేబుల్. అంటే ఎవరో పెట్టిన ఎజెండా గురించి మనం మాట్లాడకుండా మన ఎజెండా తీసుకొచ్చి మాట్లాడితే మనకు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్, ఆయన దగ్గర ఓర్పు ఉన్నది, నేర్పు ఉన్నది, కూర్పు ఉన్నది. కూర్పు అంటే కీపింగ్ అప్ గుడ్ పీపుల్, బ్రింగింగ్ పీపుల్ టుగెదర్. ఎలాగైతే మన అందరికీ తెలుసో ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, పోస్ట్ ఆఫ్, కోఆర్డినేషన్, కోఆర్డినేటింగ్, ఇవన్నీ అదే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇన్ దట్ పాత్ ఆఫ్ కోఆర్డినేటింగ్ జనసేన అక్రాస్ ఆంధ్రప్రదేశ్, హీ వెంట్ టు కేరళ, హీ వెంట్ టు చెన్నై, కేరళ కూడా వెళ్తున్నారు, ముందరే చెప్పాను మీకు. సో ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, డల్లాస్కి వస్తున్నారు. సో ద ఐడియా ఈజ్ టు కోఆర్డినేట్ విత్ మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్. ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకుని వచ్చి ఇష్యూ ఏ విధంగా తీసుకుని వచ్చారంటే వీఆర్ బ్రింగింగ్ ఇన్ ద ఇష్యూ ఆన్ టు ద టేబుల్. వాట్ ఇస్ ద ఇష్యూ? ఇండియాలో సెకండ్ క్యాపిటల్ రావాలి, అది ప్రధానమైన డిమాండ్. ఇదివరకు చాలామంది మాట్లాడారు, బట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అందరూ నోటీస్ చేశారా లేదా? అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏదైతే సెకండ్ క్యాపిటల్ కావాలనుకుంటున్నాం అది డిమాండ్ చేస్తుంది సౌత్ ఇండియా. ఏదైతే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయో కొంత సౌత్ ఇండియాని బాగా ట్రీట్ చేయండి అని చెప్పి, దీస్ ఆర్ ద 2 మేజర్ ఐడియాస్ వాట్ జనసేన ఇస్ బ్రాట్ ఆన్ టు ద టేబుల్. అంటే మిగతా వాళ్ళు మాట్లాడలేదంటే ఏదో విధంగా మాట్లాడారు. ద్రవిడియన్ రాష్ట్రాలను దేశం కోరుకుంటారా అని అడిగారు చెన్నైలో. అన్ని అంటే భారతదేశానికి విడిపోయి సౌత్ ఇండియా ఒక దేశం కింద కోరుకుంటారా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్, నేను ద్రవిడియన్ దేశం కోరుకోవట్లేదు, ద్రవిడియన్ కల్చర్ని మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను, మా సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇండియాలోనే ఉంటాం, భారతలోనే ఉంటాం, కానీ మా కల్చర్స్, ట్రెడిషన్స్, మాకు ఇచ్చే గౌరవం ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన ఫండ్స్ మాకు ఇవ్వండి, మా రాష్ట్రాలకు ఏవైతే ఇవ్వాలో అవి ఇవ్వండి, పార్లమెంట్లో స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పి గోయింగ్ బ్యాక్, ఈజ్ ఇట్ ఫేర్ ఎనఫ్? సో ఈజ్ బ్రాట్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఆన్ టు ద టేబుల్. సో ఎప్పుడైతే ద్రవిడియన్ కల్చర్ ప్రొటెక్ట్ చేయండి అంటే సౌత్ ఇండియన్ రాష్ట్రాలని ఒక త్రాటిక్ మీద తీసుకుని వచ్చారు. దెన్ సెకండ్ క్యాపిటల్ కావాలంటే ఆటోమేటిక్గా దేర్ ఇస్ ఇన్నేట్ డిమాండ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ దట్ we should be equally respected like in Delhi. The judiciary South India kavali, executive the parliament sessions South India lo jaragali, adu ekkada jarigina parvaled, but these are the far reaching ideals an anipistadu meeku, but once we start working on that way we will achieve that. Rashtramlo subjects teeskunappudu as we proceed we brought it onto the table. పొలిటికల్ అకౌంటబిలిటీ, పొలిటికల్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఇదివరకు ఉందా లేదా అంటే అంటున్నారు కానీ అది మేజర్ ఎజెండా కింద తీసుకుని రాలేదు. ప్రజల్లోకైతే మనం కన్విన్స్ చేయగలిగాం కదా, చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెంట్ కాదు, తెలుగుదేశం ప్రభుత్వం సక్రమంగా చేయట్లేదు అనే విషయాలు మనం ఈ బ్రాట్ ఆన్ టు ద టేబుల్. సో దిస్ ఇస్ దట్స్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఏంటి అది మంచిగా చేయడం అనేది, ఒక ప్రభుత్వం సక్రమంగా పనిచేయట్లేదు మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. Simultaneously, we have established the opposition leaders also is not functioning properly.
అట్ వన్ గో లెఫ్ట్ సైడ్ ప్రభుత్వాన్ని అటాక్ చేస్తున్నాం, రైట్ సైడ్ అపోజిషన్ లీడర్ని అటాక్ చేసి హియర్ వీఆర్ దేర్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్ అనేది మనం ప్రొజెక్ట్ చేసుకుని వీఆర్ కమింగ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్. ఇవి చిన్న చిన్న స్టెప్స్లా ఉంటాయి కానీ రిపీటెడ్గా వన్స్ వీ కీప్ సేయింగ్ టు ద పబ్లిక్ దే రికగ్నైజ్ దాట్ అవును కదా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నారు కదా, దోచుకోవడం దాచుకోవడమే చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అపోజిషన్ లీడర్గా ఉండి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, దోచుకున్న దాచుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇదివరకు దోచుకున్నాడు దాచుకున్నాడు కాబట్టి ప్రస్తుతం తను చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నా దాచుకుంటున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఏమంటున్నారు, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటున్నావా అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు వైపు ఉంటావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు. మనం ఏమంటున్నాం అంటే దోచుకున్న దాచుకున్న గట్టులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గట్టులు కాదు, కొత్త గట్టు వచ్చింది, ప్రజల కోసం పోరాడే గట్టు వచ్చింది, ప్రజల కోసం అమాయకమైన గట్టు ఉంది, అది జనసేన గట్టు. కమ్ జాయిన్ జనసేన, వీ విల్ బ్రింగ్ ఇన్ ద డిఫరెన్స్, వీ విల్ బ్రింగ్ ఇన్ ద అకౌంటబిలిటీ. పవన్ కళ్యాణ్ గారు ఒక తపంతో ముందరికి వెళ్తూ ఉంటే ఒక ఇమేజ్ క్రియేట్ అయింది, ఒక వేవ్ లాగా జనం వస్తున్నారు, ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. సో ఇమీడియట్గా క్వశ్చన్ ఏం చేస్తున్నారు అందరూ, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో వెళ్తారంట కదా, హిడెన్ ఎజెండా ఉందంట కదా, చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తారంట జనసేనని, చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాస్తే పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్నారంట కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మొదలు పెట్టడం లేదా క్వశ్చన్ చేయడం మొదలు పెట్టిందో చంద్రబాబు నాయుడు గారు అన్న, వీళ్ళందరూ కవల పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కవల పిల్లలు అంట, ఎవరికి అంటే బీజేపీకి అంటే, వాళ్ళతో డిఫర్ అయింది కాబట్టి వీళ్ళ ఎజెండా మనం తీసుకుని వెళ్తున్నాం. వీఆర్ ఇన్ కొల్యూషన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు టు డిస్ట్రాయ్ చంద్రబాబు నాయుడు అండర్ ద డైరెక్షన్ అడ్వైజ్ ఆఫ్ బీజేపీ అని చెప్పి ఆ ఎజెండా తీసుకుని వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సొంతంగా పవర్ ఉన్నది, మాకు జనరేటర్లు అవసరం లేదని, దట్స్ మై డైలాగ్ వాట్ ఐ సెడ్ ఇన్ మెనీ. వి హావ్ అవర్ ఓన్ జెండా, ఎజెండా అండ్ అ ఫ్లాగ్, అండ్ దీస్ ఆర్ క్రియేటెడ్ బై హిమ్. ద పార్టీ ఈస్ క్రియేటెడ్ బై పవన్ కళ్యాణ్ గారు. ద ఫ్లాగ్ వాట్ ఈస్ దేర్, ద లోగో వాట్ ఈస్ దేర్, జెండా వాట్ ఈస్ దేర్, ఎజెండా వాట్ ఈస్ దేర్, ఇట్స్ బీన్ క్రియేటెడ్ బై ఏ పర్సన్ కాల్డ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు జెండా క్రియేట్ చేశారా, ఒక ఫ్లాగ్ క్రియేట్ చేశారా, ఎజెండా తీసుకుని వచ్చారా, వాళ్ళ మావగారిని దగ్గర నుంచి దోచుకున్న పార్టీ, దోచుకున్న ఎజెండా, దోచుకున్న ఫ్లాగ్ అది ఆయన బ్యాక్ స్టాబింగ్. సో ఆయన క్రియేట్ చేయలేదు, ఎవరితో సృష్టించింది ఎన్టీ రామారావు గారు సృష్టించింది అని తీసుకోగలిగారు. సో తీసుకున్నప్పుడు ఏమేం చేశారు, ఫస్ట్ తన వైఫ్ని యూజ్ చేసుకున్నారు. తను వేరే పార్టీలో ఉన్నప్పుడు వైఫ్ని పంపించి నాన్నగారితో మాట్లాడు, మావగారితో మాట్లాడు, నేను తెలుగుదేశంలో జాయిన్ అయిపోతాను అంటే అమ్మాయి వచ్చాడితే పెద్ద ఆయన కాబట్టి కూతురు అంటే అంతకు ఎందుకు లవ్ ఉండదు, సరే రామ్మ అల్లుని పంపించు, హీ జాయిన్. సో ఫస్ట్ హీ యూజ్డ్ భువనేశ్వర్ గారు. నెక్స్ట్ ఎవరిని యూజ్ చేసుకున్నారు, హరికృష్ణ గారిని, దగ్గుబాటి వెంకటేశ్వర గారిని, పురేందేశ్ గారిని యూజ్ చేసుకున్నారు. ఎప్పుడు ఎన్టీ రామారావు కిందకి జరిపి ఆయన సీఎం కూర్చి ఎక్కడానికి. సో షార్ట్ టైంకి హరికృష్ణ గారికి మినిస్ట్రీ ఇచ్చారు, 6 మంత్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా. అది అయిపోయిన తర్వాత పక్కన పెట్టారు హరికృష్ణ గారిని. దగ్గుబాటి వెంకటేశ్వర గారు ప్రామిస్ చేసింది ఏంటంటే డిప్యూటీ సీఎం ఇస్తామన్నారు. ఆయన అలా ప్రామిస్ చేసి ఆయన యూజ్ చేసుకున్నారు. పురేందేశ్వర్ గారు స్మార్ట్ లేడీ, ఆవిడకి ఏంటంటే మీ హస్బెండ్కి డిప్యూటీ సీఎం ఇస్తాము, నేనేదో చిన్నవాడిని, మీకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉంది, దగ్గుబాటి వెంకటేశ్వర హ్యాస్ గట్ లార్జర్ బ్యాక్గ్రౌండ్ పొలిటికలీ అండ్ ఫైనాన్షియల్ వెల్ ఆఫ్. ఇప్పుడే హరికృష్ణ గారు ఇవన్నీ జరిగిన విషయాలు చెప్తున్నాను, ఇప్పుడే హరికృష్ణ గారికి మినిస్ట్రీ ఇచ్చాం కదా, ఒక ఇంట్లో ఇంతమందికి ఇస్తే ప్రజా వ్యతిరేకత వస్తుంది, ఎన్టీ రామారావు దింపి మనం అవుతున్నాం కదా, ఏదైనా వ్యతిరేకత వస్తే మీ ఆయనకి చెడు జరుగుతుంది కదా, డిప్యూటీ సీఎం ఇచ్చినా సీఎం ఇచ్చినా ఎవరికి మీ ఆయనకి ఇబ్బంది పడిపోతాడు కదా, నేనైతే సాక్రిఫైస్ చేసుకుంటాను నా లైఫ్ మీకు ఉందని చెప్పి ఆవిడ స్టోరీ చెప్తే ఆవిడకి నమ్మి తర్వాత ఇద్దాం అన్నారు. తర్వాత ఎందుకు అంటే ఫస్ట్ భువనేశ్వర్ గారు, తర్వాత పురేందేశ్ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, హరికృష్ణ గారు. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత దెన్ హీ యూజ్డ్ బీజేపీ టు గెట్ ఆన్ టు బికమ్ ఏ సీఎం, బీజేపీతో టై అప్ అయ్యి ఒకసారి సీఎం అవ్వగలిగారు. దెన్ హీ యూజ్డ్ కాంగ్రెస్ స్పెషల్ ఏపీ రీఆర్డినర్ బిల్ పెట్టినప్పుడు సోనియా గాంధీ నాకు తెలుసు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి మెయిల్ చేసేవారు, అంటే సోనియా గాంధీ జయరామ్ రమేష్ అని వెంకయ్య గారు. సో కాంగ్రెస్ యూజ్ చేసి ఆంధ్రప్రదేశ్ విడగొట్టి 2 రాష్ట్రాలు చేయడం జరిగింది. అంత ముందర ఎలక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ని యూజ్ చేసుకుని క్యాన్వాసింగ్ చేయించుకున్నారు, ఓడిపోయారు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2వ ఎలక్షన్కి
జూనియర్ ఇంటర్ని యూజ్ చేసుకున్నారు, ఆయన అయిపోయింది. ఆ తర్వాత బీజేపీ వేవ్ ఉందని నరేంద్ర మోడీ దగ్గర గారు చేయలేరు. దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారు. ఆ చాప్టర్ అయిపోయింది. సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర చేరారు ఆయన. దట్స్ ద ట్రావెల్ వాట్ హీ హస్ ట్రావెల్డ్ ఆల్ త్రూ దేర్. ఆయన మన స్టేట్మెంట్ ఏమంటారు, దేశం కోసం నేను కాంగ్రెస్తో ప్రయాణిస్తున్నాను. దేశం కోసం కాదు, తెలుగుదేశం సర్వైవల్ కోసం ఈరోజు కాంగ్రెస్తో జత కట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. బట్ వాట్ ఈ సెల్స్ అన్ ఐడియా ఇస్ దేశం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, భారతదేశం కోసం కాంగ్రెస్తో ట్రావెల్ అవుతున్నానని చెప్తున్నారు. దట్స్ వాట్ ఈ సెల్లింగ్ అన్ ఐడియా. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి హైదరాబాద్ హెచ్పిఎస్లో చదివారు. చిన్నప్పుడే చాలా మేధావి. అండ్ ప్రోగ్రెస్ కార్డు చూస్తే అన్నిటికీ అండర్లైన్ రెడ్ ఉండేది. ఆ రోజు హెచ్పిఎస్లో ఎలా అంటే పిల్లలందరూ, అంటే నా బ్రదర్స్ అందరు క్లాస్మేట్స్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు, ఐ రిమెంబర్ వెరీ వెల్. వీళ్ళందరూ మార్నింగ్ 11 o'clock 10 o'clock నేను వెళ్ళేవాడిని. అప్పుడు సమ్మర్ వెకేషన్, యూజువలీ జనవరి, కార్లో వెళ్ళాం. వీళ్ళందరూ లోపలికి వెళ్ళేవారు. అందరూ ఇలా వచ్చారు. చెట్టు ఉండేది అక్కడ, చెట్టు చెట్టు దగ్గరకు వచ్చారు. అందరూ ప్రోగ్రెస్ కార్డులు వేసుకుని వచ్చారు. అందరి మార్క్స్ కింద రెడ్ లైన్ ఉండేది అనమాట. అంటే అలా 5 subjects, అంటే 5 subjects 4 కానీ 3 కానీ 5కి అండర్లైన్ ఉండేది రెడ్ మార్క్తో, ఇంక్లూడింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అండ్ మై కజిన్స్ అండ్ ఆల్. నీకు ఎన్ని రెడ్ మార్కులు ఉన్నాయి నా ఏంటి పాస్ అయ్యే, అంటే ఆల్మోస్ట్ ఫెయిల్ అయినట్టు అందరూ. నువ్వెన్ని ఫెయిల్ అయ్యావు, నేనే ఫెయిల్ అయ్యాను. సో దట్స్ ద కంపారిజన్. నేను 3 ఫెయిల్ అయినట్టు, నేను 4 ఫెయిల్ అయ్యాను, అతను 2 ఫెయిల్ అయ్యాను, నువ్వు, నేను 1 ఫెయిల్ అయ్యాను, నువ్వు 4 ఫెయిల్. దట్ వాజ్ ద కంపారిజన్ బిట్వీన్ మై కజిన్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆల్. దట్స్ లైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ హెచ్పిఎస్. దెన్ హీ డిడ్ సమ్ ఇంటర్, దెన్ హీ వెంట్ టు యూఎస్ అండ్ హీ కేమ్ బ్యాక్. మధ్యలో చాలా ఉన్నాయి, చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. దెన్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఒక హీరోయిన్, అదే ఒక హీరో సినిమా ఫీల్డ్లో ఒక హీరోయిన్ వెనక ఏడిపించారు, లేదా వెనక పడ్డారు. ఆ తర్వాత అట్ యంగ్ ఏజ్ టెలికామ్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. మా అంకుల్ వాజ్ జాయింట్ కమిషనర్. జగన్మోహన్ రెడ్డి గారు వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ టెలికామ్ స్కామ్ అలాంగ్ విత్ 2 friends. ఆ రోజుల్లో టెలికామ్ స్కామ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ కాల్స్ యుఎస్లో మీతో మాట్లాడడానికి 100 rupees ఇస్తే ఏదో బైపాస్ చేసి మాట్లాడారు. మీకు గుర్తుందా, 10 years back 15 years back హైదరాబాద్ హీస్ టు రన్ దట్ బిజినెస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంగ్ విత్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అది కేసు అయింది. ఇట్స్ విచ్ వాజ్ అ మేజర్ కేస్ దట్ టైం. టెలికామ్ సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా బైపాసింగ్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ కాల్స్ అంటే లోకల్ కాల్స్ అండ్ కాన్వర్సింగ్ ఫారెన్ షోస్ ఇట్ ఇస్ ఆల్ గ్రేవ్ వైలేషన్స్. అంకుల్ వాజ్ అ జాయింట్ కమిషనర్. ఆయన పిల్లలే జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్మేట్. సో ఇన్ అ లైటర్ వే వాట్ ఎవర్ పాసిబుల్ హీ వాజ్ హెల్ప్డ్ అవుట్. ఆ తర్వాత ఒక పవర్ ప్రాజెక్ట్ పెట్టారు. ఇట్స్ నాట్ గ్రేట్ షేక్. రాజశేఖర్ గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఇరిడా చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు, మీరు రండి అంకుల్ అనే సోనియా గాంధీతో మాట్లాడిస్తాను. వీళ్ళకే దిక్కు లేదు, వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు. బట్ ఈ సెల్లింగ్ దోస్ ఐడియాస్ అలా ఈస్ టు సెల్ టు మెనీ పీపుల్. అలాగే ఒక పవర్ ప్రాజెక్ట్ పెట్టారు, ఒకటే కట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర సీఎం అయ్యారు. అండ్ దోస్ డేస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాజ్ 4-5 lakhs. హిజ్ వైఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 3-4 lakhs. షర్మరాజ్ ఇస్ ఆన్ 2-3 lakhs. రాజశేఖర్ రెడ్డి గారు 4-5 lakhs. కట్ చేస్తే ఒక 5 years పవర్లో ఉంటే దే రీచ్ డౌన్ టు 600 crores 700 crores ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ అండ్ అదర్ థింగ్స్. అంటే ఏ బిజినెస్లు ఉన్నాయో, మీరు అమెరికాలో ఉన్నారో, ఏ బిజినెస్ చేస్తే అంత కోట్లు వస్తాయో మీరే చెప్పండి. దే హీ హాజ్ యూజ్ ద గవర్నమెంట్, హీ హాజ్ యూజ్ హిస్ ఫాదర్స్ చైర్, సీఎం చైర్, అండ్ హీ యూజ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ అ సీఎం. అండ్ ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ రిసోర్సెస్ని మిస్యూజ్ చేసుకుని సెల్ఫ్ ఎన్రిచ్మెంట్ అయ్యాడు. అయిన తర్వాత దే హీ డిఫర్డ్ విత్ కాంగ్రెస్. అండ్ రాజశేఖర రెడ్డి గారు సీఎం కుర్చీని అడ్డు పెట్టుకుని, వాళ్ళ తండ్రి సీఎం కుర్చీని అడ్డు పెట్టుకుని, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దోచుకున్న ధనాన్ని పెట్టి తను జెండా ఎజెండా క్రియేట్ చేసుకున్నాడు. తను జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగానే ఒక జెండా ఎజెండా పెట్టుకున్నారు, ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ అని పెట్టారు. కానీ రైట్ఫుల్ మీన్స్లో పెట్టలేదు ఆయన. ఇల్లీగల్ మీన్స్తో వచ్చిన డబ్బుతో ఒక జెండా ఎజెండా పెట్టుకోగలిగారు, ఒక పార్టీ పెట్టారు. సీ ద డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారు జెండా ఎజెండా పార్టీ వాళ్ళ మావగారి నుంచి దోచుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లీగల్ మీన్స్ వచ్చిన మనీను ఇల్లీగల్ మీన్స్తో వచ్చిన అసెట్స్తో ప్రాపర్టీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఒక జెండా ఎజెండా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన తపన ఒక 15 ఇయర్స్ పబ్లిక్తో మమేకమై ప్రజలతో మాట్లాడిన తర్వాత ఆ తపనలో సొంతంగా ఆయన డబ్బులతో క్రియేట్ చేసింది జెండా ఎజెండా జనసేన పార్టీ. ద వై ఐ వాస్ కంపేరింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పార్టీ పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ మేమందరం కంట్రిబ్యూషన్ నామినల్ ఆర్ నెగ్లెజిబుల్ ఆర్ 0% కంట్రిబ్యూషన్ టు పార్టీ అజెండా ఎజెండా ఫ్లాగ్ ఎవ్రీథింగ్ క్రియేటింగ్ జనసేన ఇస్ 100% టు గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదు అని అనుకుంటా ఉంటారు. ప్రజల్ని చదవగలరు, మనుషుల్ని చదవగలరు, పుస్తకాలు బాగా లోతైన చదవగలరు. యు విల్ బి సర్ప్రైజ్డ్ నాతో అన్నారన్నమాట, ఏమనుకుంటున్నావు నాకు తెలుసు అన్నారు. నీకు ఏం అనలేదు కదా అంటే నాకు తెలుసు, సరే వెళ్దాం అన్నారు. అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే నేను రూమ్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పకుండా నాకు తెలుసు నువ్వేమందాం అనుకుంటున్నావు, విల్ డూ ఇట్ అన్నారు. అంటే ఒక ఋషి అంటే యు అగ్రీ నార్మల్ లాంగ్వేజ్లో. మొన్న దుబాయ్లో ఒకళ్ళు ఇంట్లో ఉన్నాను, నేను పక్క రూమ్లో ఉన్నాను రెడీ అవుతున్నాను. ఆవిడ వంకాయ కూర చేశారు, నా రూమ్లోకి స్మెల్ వచ్చింది, చాలా బాగుంది ఇప్పుడు తినాలి అది అని అనుకున్నాను. అది వంకాయ అని తెలియదు కానీ బట్ స్మెల్ వాజ్ గుడ్ లైక్ దట్. అంటే వంట చేసినప్పుడు స్మెల్ బట్ హౌ వీ రికగ్నైజ్ దట్ ఐటమ్ ఈస్ గుడ్ లైక్ హౌ యూ కెన్ టెల్ యువర్ ఎ సైంటిస్ట్ ఆర్ యువర్ ఎ టీచర్ యూ కెన్ సీయింగ్ ఎట్ ఎ కిడ్ యూ నో దట్ వెదర్ ద కిడ్ హెస్ డన్ ద హోంవర్క్ ఆర్ నాట్. వాడు స్మైల్ చూస్తేనే అర్థమైపోతుంది వీడు హోంవర్క్ చేయకుండా వచ్చాడు అన్నది. లేకపోతే ఒక టీచర్, ఒక ప్రొఫెసర్, ఒక లెక్చరర్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక కార్ మెకానిక్, కార్ మెకానిక్ కార్ ఇంజిన్ సౌండ్ బట్ హీ కెన్ ఫిగర్ అవుట్ ద వాట్ ఇస్ అ మిస్టేక్ ఆర్ ద వాట్ ఇస్ అ రెవల్యూషన్ సౌండ్ బట్ హీ కెన్ టెల్. అండ్ యోగి ఒక గురువు గారు, ఒక సద్గురు ఆర్ ఒక ఋషి మనుషులను చూసిన వెంటనే దే కెన్ టెల్ అస్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్, వాట్ ఇస్ ద క్వశ్చన్. ఈక్వల్లీ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ దట్ ఇన్నేట్ కెపాసిటీ, హీ కెన్ అసెస్ యూ. ఆయన అన్నమాట చెప్తున్నాను, నేను పర్సీవ్డ్, నేను చూశాను కాబట్టి కూడా మీకు చెప్తున్నాను. ఇట్స్ నాట్ సో ఈజీ టు రీడ్ ఎ పర్సన్, టు అసెస్ ఎ పర్సన్. అంటే మీ స్మైల్లో హీ కెన్ అసెస్ యూ, మీ లుక్లో హీ కెన్ అసెస్ యూ, ఆర్ ద వే యూ వాక్ ఇన్ టు ద రూమ్ హీ కెన్ అసెస్ యూ క్విక్లీ. అంటే ద టైమ్ విచ్ హీ కెన్ అసెస్ యూ ఇస్ వెరీ షార్ప్. అంత ఇదిగా అసెస్ చేయడం అన్నది వెరీ టఫ్, బట్ హీ హస్ దట్ కేపబిలిటీ. అంటే అంత కేపబిలిటీ ఉంది కాబట్టి ఇంత ప్రజాస్పందన వచ్చింది. మీరందరూ కూడా దేశంలో లేకపోయినా కూడా యుఎస్లో ఉన్నా కూడా యూఆర్ రియాక్టింగ్ టు హిస్ దట్ క్లారియన్ కాల్, లెట్ అస్ చేంజ్ ద పాలిటిక్స్, లెట్ బి అస్ ద చేంజ్ మేకర్స్. అంటే బీటన్ పాత్ని ఫాలో అవడం ఈజీ, కొత్త పాత్ క్రియేట్ చేయడం ఇట్ టేక్ సమ్ టైమ్. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ డూయింగ్. అంటే we have come to politics not to make money, we have come to politics to make others who have made money to pay back to the society. Andulo aa list lo unnaru ekku mandi telugu desam lo unnaru, aa list lo ekku mandi YCP vaallu unnaru. It's not like that we are going to create or forget everything. 100% we are going to bring back the money what is rooted from the system back to the society. And what governance what we are going to will be 99% or 99.9% వెరీ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. సో పోయిన డబ్బులని మర్చిపోవట్లేదు, పోయిన డబ్బులు తెస్తాం, పోకుండా లీక్ సిస్టంలో లీక్ అవ్వకుండా చేస్తాం. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ వాట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హిస్ టీమ్ ఆఫ్ పీపుల్ కెన్ డూ. కొంతమంది పార్టీలో జాయిన్ అవుతున్నారు ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో, అండ్ లిటిల్ గ్రే ఏరియాస్ ఉండొచ్చు కొంతమందిలో. Yes, we welcome all, but finally when we give seats, it is Pawan Kalyan Gar's final call. One. Number two, idvarakane ee vidhanga raju ela untaro kinda mantrulu kinda vaallu ela untaro raju clean ga undi raju 5 gantalu lesthe mem andaram parigettavam ledha mem 4:45 ku undal akkada. So that's how Jansena starts functioning. And the political process lo once the president is clean, when the CM is clean, when the main guy is clean, 100% people along with him are forced to be clean, and they should fall in those lines.
అదర్వైజ్ దేర్ ఇస్ నో సర్వైవల్ ఇన్ ద సిస్టమ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్గా మాట్లాడినప్పుడు ఏదైతే తాట తీస్తానన్నారో, ఎవరిని తీస్తానన్నారు, చంద్రబాబు నాయుడు అండ్ సిండికేట్ని, ఎవరిని తీస్తానన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సిండికేట్ మెంబర్స్, వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు తాట తీస్తానన్నారు. బట్ ఈక్వల్లీ సేయింగ్ దట్ జనసేనలో తప్పు చేసినా కూడా తాట తీస్తానన్నారు. అంటే మీరు మేము మనం ఎవరన్నా తప్పు చేస్తే మనకి తీస్తానన్నారు. సో దట్స్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్ వాట్ హీస్ మేకింగ్. ఇట్స్ నాట్ లైక్ దట్ నా వాళ్ళు, నా పార్టీలో ఉన్నవాళ్ళు నాతో తిరుగుతున్నారు కాబట్టి తప్పు చేస్తే ఐ లీవ్ దెమ్. నో, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఆర్ పీపుల్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ మై పార్టీ, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ విత్ మీ, దే మేక్ ఎ మిస్టేక్, దే నీడ్ టు బి అకౌంటెడ్ ఫర్, దే నీడ్ టు బి కెప్ట్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్, దే షుడ్ బి గివెన్ డిఫరెంట్ రోల్. సో అంత క్లారిటీ ఉన్న వ్యక్తి. ఒక వ్యక్తి అన్నీ చేయగలరా, ఒక వ్యక్తి అన్నీ చేసి చూపించగలరా అంటే ఇట్ మే టేక్ సమ్ టైమ్. Once it is brought to his notice, 100% action would be there. And here is a person, Pawan Kalyan Gar is a person who will not hesitate to take a decision. Aina personal life e chudandi, aina business life e chudandi, and way of thinking e chudandi. Number of decisions manandaram aithe ante meerandaro kada nenaithe konni decisions teeskokunda ala pending pettavandi, but Pawan Kalyan Gar has taken decisions. And he faced the consequences also. Once you take a decision, the consequences will happen. He doesn't hesitate to take a decision. And the beauty of a leader is, decision teeskokunda PV Narasimha garu, half of his life as a prime minister, has managed being a prime minister by not taking a decision. Law will take its own course, time will take its own decisions. I rendu standard ga PV Narasimha follow ayi, 5 samvatsaralu pradhan mantri ga undipoyaru. Here is a Pawan Kalyan garu, who has started Janasena, who doesn't hesitate to take a strong decision, who doesn't mind to take a decision and face the consequences also, who is not hesitant to question the established systems, who is not hesitant to go against the wave, who is not hesitant to question Chandrababu Naidu, who is not hesitant to question Jagan-Mohan Reddy garu. But these are the two kind of people who are war groups la undevaru, Jagan-Mohan Reddy garu and team, Chandrababu Naidu garu and team. That they don't mind misusing the government as their own self property. Well, a thin line untadi, idi government di, idi private di, idi mandi, aa iddarki kuda aa difference ledhu. Prabhutvam anna private anta, idi mandi naadi, mandi kuda ledhu naadi ani feel ayyavallu altharu. Here is Pawan Kalyan garu, Janasena. They clearly understand government is for every one of us, and we need to work for every one of us, and the government should be working equally for everyone, and especially little hand holding should be there for the downtrodden, venkabadin varu, venkanattabadin varu garu. We have a clear policy on reservation. Reservation gurinchi maatladalante hesitate chestaru andaru. Pawan Kalyan garu has a clear policy on reservations. Pawan Kalyan garu has a clear policy on ration lo e vidhanga ivvali, distribution ela cheyali, gas cylinders ela avali, women ki e vidhanga undali. రాజకీయంగా ఉమెన్కి 33%. సో మీరందరూ వస్తే మనందరం అవుతాం లేదు కానీ వీళ్ళందరూ అవ్వయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ దే ఆర్ యాక్టివ్ ఇన్ బ్యాక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ పుష్ దట్ ఎజెండా ఆఫ్ 33% ఆర్ 30% ఆర్ ఉమెన్, ఎడ్యుకేటెడ్ ఉమెన్ విల్ హ్యావ్ ఎ ఫెయిర్ ఛాన్స్ ఇన్ పాలిటిక్స్ మోర్ దాన్ మెన్. అండ్ ద వే థింగ్స్ ఆర్ షేపింగ్ అప్ నౌ, వీ హావ్ బ్రాట్ ఇన్ ఆన్టు ద ఎజెండా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ 30% ఉమెన్ షుడ్ బి గివెన్ పొలిటికల్ ఇంపార్టెన్స్. So that was agenda lying quite some time, but Pawan Kalyan has brought onto the table. We'll force Chandrababu Naidu, we'll force Jagan-Mohan Reddy to react on that, give a statement. So ivanni kuda ela vastayante mana agenda set chesi agenda ni manam nadapagalithe that itself is a leader. Number of issues teeskondi, no conference motion your first time Bharat Desamlo move chesaru, can you imagine? Against Narendra Modi, no conference anna maata annadi first time evaru maatladarante జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు సార్లు మాట్లాడుకున్నారు. ఆయన ప్రెస్ స్టేట్మెంట్ పెట్టారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రెండోసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నువ్వు కబుర్లు చెప్పడం కాదు, నీకు నిజంగా దమ్ముంటే ప్రధానమంత్రి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయి,
అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు, నాకు 5 MPలే ఉన్నారు, మిగతా చంద్రబాబు నాయుడు ఎత్తుకుపోయారు కాబట్టి 50 MPలు కావాలి నాకు, నో కాన్ఫిడెన్స్. అంటే నువ్వు యూ డోంట్ వరీ, ఐ విల్ గెట్ ద బ్యాలెన్స్ 45 MPs టు మూవ్ ద టేబుల్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్. సో భారతదేశంలో ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ అగెయిన్స్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయమని సజెస్ట్ చేసింది, లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు. దెన్ ఫాలో అప్ రియాక్షన్ హౌ ఇట్ వెంట్. జగన్మోహన్ రెడ్డి గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇంకేం తెలియదు అసలు విషయం, రాజకీయం తెలియదు, వీళ్ళ దగ్గర ఒక 5 MPలోనే నో కాన్ఫిడెన్స్ మోషన్ నిజంగా పెడితే ఉపయోగం ఉంటుందా, అది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ప్రభుత్వం పడిపోతుందా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న స్టేట్మెంట్ ద డే ఈజ్ ఇన్ ద క్యాబినెట్ ఇన్ ద మార్చ్. సో క్యాబినెట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల ఉపయోగం లేదన్నారు ఇన్ ద మార్చ్ 8th, 9th, 10th, 11th and 12th. 15th March ఇన్ టర్న్ అరౌండ్ అండ్ ఈ కెప్ట్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్. సో హౌ పవన్ కళ్యాణ్ గారు సెట్ ద ఎజెండా, హౌ హీ పుష్ చంద్రబాబు నాయుడు టు లీవ్ బీజేపీ, హీ కేమ్ అవుట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ బీజేపీ. ఎవరు ఎజెండా సెట్ చేశారు? ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు వేర్ సెట్ ద ఎజెండా. ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ అయినప్పుడు ఆ కంటిన్యూస్ యాక్షన్ రియాక్షన్లో జగన్మోహన్ రెడ్డి హెస్ కమ్ అవుట్ ఆఫ్ రిజైనింగ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఒక లీడర్ ఎజెండా సెట్ చేస్తే మిగతా ఫాలో అవుతారు. మీరేంటి చంద్రబాబు నాయుడు 30 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అంటారు, మేము లేట్ అయినా లేటెస్ట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ ఎజెండా సెట్ చేస్తే అది ఫాలో అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎవరికి పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నది, ఎవరు నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేస్తున్నారు, ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు హూ హెస్ క్వశ్చన్ నరేంద్ర మోడీ, ఇట్ ఇస్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి హూ ఫాలోడ్ ఇట్ అప్ అండ్ క్వశ్చన్ నరేంద్ర మోడీ ఇస్ ద పార్లమెంట్. అండ్ 150 ఇయర్స్ ఉన్న కాంగ్రెస్ ఆల్సో ఇస్ ఫాలోడ్. Till that point of time, Congress never questioned Narendra Modi or moved no confidence motion. When it has started in state of Andhra Pradesh, when Pawan Kalyan Gar set the agenda of moving no confidence motion, that was being discussed, debated, and finally ended up in parliament. Sir, mee andarki oka question undadu. Usually Pawan Kalyan Gar no confidence motion move cheyamanna tarvata Delhi ki enduku velaledu, Pawan Kalyan Gar no confidence motion move cheyamanna tarvata enduku political ga active avaledu. See, here is a person who sets the agenda. He doesn't have a single MLA. He doesn't have a single member of parliament. But he pushed Jagmohan Reddy and Chandrababu Naidu to follow it up. Who has got maturity? Who has ability or capacity? It is Pawan Kalyan Gar who has the ability and capacity. Had we not got the no confidence motion key, had the 50 numbers are not achieved, what Pawan Kalyan Gar's statement was, మీకు కావాల్సిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లే కావాలి కదా, నో కాన్ఫిడెన్స్ మూవ్ చేయడానికి 40-50 మంది కావాలి కదా, 40-50 మంది తక్కువ పడితే నాకు చెప్పండి, నేను 4 రాష్ట్రాలు తిరిగి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి నేను రిక్వెస్ట్ చేస్తానన్నారు. వన్స్ ద 40-50 MPలు వచ్చేసిన తర్వాత నో కాన్ఫిడెన్స్ మూవ్ చేయడానికి నెంబర్ వచ్చేసిన తర్వాత బీజేపీ హెస్ కమ్ ఇన్ టు ద రోల్ అండ్ డినైడ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ బీయింగ్ డిబేటెడ్ ఫర్ 15 డేస్. ఇఫ్ యూ రియలైజ్ దోస్ డేస్ ప్రతిరోజు గొడవ జరుగుతుందని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ డిస్కషన్ అవ్వకుండా చేశారు. So the purpose for Pawan Kalyan Gar is to question Narendra Modi, to question BJP, why special category status is not being given to state of Andhra Pradesh. Evaithe haamilu parliament lo icharo avu enduku nilabettukovaledu adi question cheyadam. Manandaram kuda gullo kelli devudu korukuntam and gullone oka poojaar cheppina oka devudu chepparu ankonde meeku ivi ivi vastayi anante we will be in bliss. అలాగే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో పార్లమెంట్లో చెప్పే మాటలన్నీ కూడా అది కూడా ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఇట్ హెస్ గాట్ శాంక్టిటీ. స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ప్రామిస్ చేశారు అంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లేదు కాబట్టి బేసిక్గా ఆంధ్రప్రదేశ్ అగ్రేరియన్ అగ్రికల్చర్ రిలేటెడ్ స్టేట్ అయిపోయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ నాట్ దేర్, మోస్ట్ ఆఫ్ ద నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ దేర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. అందుకని స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే పీపుల్ లైక్ యూ ఫ్రమ్ అక్రాస్ వరల్డ్ కెన్ కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, టేక్ ద ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయని. వై షుడ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఓకే, అల్టిమేట్లీ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లిటిల్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటే, ఒక ట్యాక్స్ బెనిఫిట్ ఉంటే, యూ వుడ్ యూ వోంట్ మైండ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
Why are some people going to Himachal Pradesh? Why are some people going to Northeast states? Because there's a tax holiday, tax incentives and depreciation made on the income tax made on the transport allowance made on the export credit made on the export packaging made on the benefits and unity. We are going to those states. So our benefits on Andhra Pradesh is the 100% industries will come. A strong opinion on the, and we would have also accepted. So అది రాలేదు అన్నది ప్రధానంగా అందరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి అది వస్తే బాగుంటుంది. సో దట్ ఈస్ అవర్ ప్రైమ్ ఎజెండా వాట్ వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్ నరేంద్ర మోడీ అండ్ బీజేపీ. సో వీఆర్ అవే ఫ్రమ్ కాంగ్రెస్, వీఆర్ అవే ఫ్రమ్ బీజేపీ, వీఆర్ ఈక్వలీ అవే ఫ్రమ్ చంద్రబాబు నాయుడు అండ్ వీఆర్ ఈక్వలీ అవే ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ దేర్ బి నో ప్రీ పోల్ అలయన్స్, ఓన్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్ based on the political situation, then Pawan Kalyan garu will decide about the post-poll alliance. If we have sufficient numbers, we will form the government. If we don't have sufficient numbers, then we will see. See, when the bridge comes, then we cross the bridge, not before that. Politics, politics kindane chestam, rajakeeyam rajakeeyangane chestam. Maaku evaru nerpichaledu, mem nerpiche sthitiki vachindi Janasena. We are in a position to set the agenda and make other people work for us. We are here to change. We are change makers, not to follow change or not to create change. People who are associated with Janasena are change makers. Go for change, girl. We are going to create the change. We are going to change people. We are going to change the opposition. Opposition parties are Telugu Desanni, YCP ni kuda. Manam ee vidhanga mana game rules lo ela participate cheyalanadi, we are going to do that. So they are forced to be accountable. They are forced to be more transparent. So ivanni kuda what Janasena is bringing onto the table, I strongly request everyone to come and get associated wholeheartedly back home in India. Since you have done some good work in MVP colony, I would welcome to Rajahmundry also, which is my hometown, where I have some political interest. Meerandaru sahakariste akkadi nunchi poti kuda chestanu gelustanu kuda. And irrespective of what is happening, it is our responsibility that Pawan Kalyan garu has left everything and is working for common society goodness. And meeku kuda flexibility undante come and join in Janasena actively back home in India. If not, at least come to the Dallas in big numbers. And ye vidhanga aithe oka halchal anadu untado, Dallas lo chese mee halchal anadi back home it gets reflected 10 times or 100 times and people will really recognize. How can Pawan Kalyan garu get that many numbers in Dallas meeting? And the way that you give the response wholeheartedly, that will be reflected everywhere. And we encourage that, though media is not there, but either public speeches of Pawan Kalyan garu, me Facebook account, me Twitter account, me WhatsApp, my media. So whatever the activities, whatever you do here, whatever activities you get associated with Janasena flag, please kindly post actively in the digital media and pass on to your cousins and friends. That itself is a bonus for our party and give a great vibe. Rep morning nen van kelipothunanu Detroit lo, tomorrow evening we do the same thing in Detroit. Day after I'll be in Dallas only, and in between couple of places they asked me, so I'll go and there and those places. But I am there in Dallas, so you are most welcome to join there in big numbers, and the few are active members, and andar peru gutlevu kabatti, and my host Vijay garu is there, and a few other people who are philanthropically supporting Atlanta Janasena, all meetings and all associated activities. We appreciate the gesture what you have extended to me and to party, and I appreciate most of the ladies who have taken time out here, and most of the men who have worked for whole day. Not that women didn't work, most of you have worked whole day, and but you have come here to join us in the get together. And I appreciate whatever the little whatever you do, you're most welcome. And it's a small request is, not everybody can talk to Pawan Kalyan garu, not everybody can interact with Pawan Kalyan garu and take a photograph. But if you see that, if you can decide that these are the two best people who can represent Dallas meeting or who can represent public at large, please mention those two names. I'll put in the top priority, and what other personal meeting we can arrange, we'll definitely accommodate them in that gathering, and we'll see to that they have an interface with Pawan Kalyan garu. Endukante oka 5000 mandi Pawan Kalyan garu photo ivvalanna kashtam, maatadalanna kashtam, to share certain thought process is also very difficult.
He's also human, right? You may say he's demigod or he's God, but after all, Pawan Kalyan Garu is also human. He'll be traveling from India and he too will have some jet lag or some lag, right? So we need to give that little benefit of him for a little relaxation. Then after that, he'll be whole day, he'll be there with us. And definitely whomever you suggest, few names or one or two names, and definitely across US, I'll pick up some 100 names and put them in one groups or something like that. And we will try to accommodate them to meet Pawan Kalyan Garu or have some interface or something. Irrespective of all these things, if kids are coming who have excelled in life, Chinnapillalu kuda chaala mandi excel ayyaru, alanti vallu unna kuda just give a name, I'll see to that kids ki oka specific some play, some area where we can accommodate them. A photo with the kids of 20 kids or 30 kids across US, we'll pick up. And that gives a little encouragement to them to achieve in life in a much greater level. And that will be more encouragement for all the parents that mana pillalu manam chaakunna mana pillalu kuda achieve chesaru ana feeling untadi. You can social media advertise it so that all it gets well advertised or well known to all the people. Thank you very much. And I think time is a constraint for us. I can go on quick 3-4 questions or whatever. షార్ట్ బ్రేక్ అండి. అందరూ డిన్నర్ చేసేమంటూ అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఆ డిన్నర్ అప్పుడు ఇంటరాక్టివ్ సెషన్లా Q&A టైప్లో ప్రెస్ మీట్ టైప్లో ఇక్కడ ఉంటారు మన శ్రీధర్ గారు, మీరు క్వశ్చన్స్ అన్న అడగచ్చు. సో అందరూ గ్రూప్ ఫోటోకి కొంచెం ముందు రండి. అట్లాంటా జనసై నుండి అండి, ప్రవాస గర్జన డాలస్ లో జరగబోతున్న ప్రవాస గర్జనకి ఇక్కడ సంఘీభావం తెలుపుతుంటూ ఇక్కడ మాతో పాటు శ్రీధర్ అద్దేపల్లి గారు ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకుందాం.
నమస్కారం నాదే పవన్ కళ్యాణ్ వి ఆర్ విత్ యు పవన్ కళ్యాణ్ అది ఒక్కసారి అది చేసి తీశారు వి ఆర్ విత్ యు పవన్ కళ్యాణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.